హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం క్రెడి యాప్ యొక్క మెయిన్ బెనిఫిట్స్ అలానే ఇందులో ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటనేది డిస్కస్ చేద్దాం సో గాయస్ మీరు ఈ యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే మీ యొక్క మొబైల్ నెంబర్తో సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ బ్యాంకింగ్ సర్వీసెస్కి యూజ్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్తో మీరు సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది సో మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ బెచ్ చేసుకొని క్రెడి అప్ మీకున్న సిబిల్ స్కోర్ చెక్ చేసి మీ అప్లికేషన్ అనేది అప్రూవ్ చేస్తుంది సో వన్స్ మీ అప్లికేషన్ అప్రూవ్ అయిన తర్వాత మీకున్న క్రెడిట్ కార్డ్స్ అనేవి కూడా ఆటోమేటిక్గా ఇందులో లోడ్ అవుతాయి అన్నమాట సో ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఈ క్రెడిట్ యాప్ మెయిన్ బిల్ పేమెంట్స్ అనేది చేసుకోవడం కోసం డిజైన్ చేశారు బట్ దాంతోపాటు మనకి డిఫరెంట్ సర్వీసెస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది సో అవేంటో కూడా మనం అనుభవం చూద్దాం సో ఇందులో ఫస్ట్ వచ్చేసి బిల్ పేమెంట్స్ మనం క్రెడిట్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ అనేది ఇందులో చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే అయితే ప్రజెంట్ నా బిల్ పేమెంట్ అనేది నైంటీ త్రీ ఉంది అండ్ మల్టిపుల్ కార్డ్స్ ఉన్నాయి సో నేను పార్షియల్గా అమౌంట్ చేసినా కానీ నేను ఎంత అమౌంట్ చేశాను ఇంకా ఎంత అమౌంట్ పెండింగ్ ఉన్నదనేది కూడా మనం ఈజీగా ఈ యాప్లో ట్రాక్ చేసుకోవచ్చు సో క్యాలిక్యులేటెడ్గా అండ్ ఆక్యురేట్ వాల్యూస్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ మనం బిల్ పేమెంట్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుంది సో నేను ఇప్పుడు ఒక ఒక బిల్ అనేది పే చేసి చూపిస్తాను సో ఇక్కడ మనం పేమెంట్ కొట్టేసినట్టయితే ఇక్కడ మీరు టోటల్ అమౌంట్ పే చేయొచ్చు లేదా పార్షియల్ అమౌంట్ అయినా పే చేయొచ్చు అండ్ స్పెసిఫిక్ అమౌంట్ అయినా మీరు పే చేయొచ్చు అనమాట సో నేను టోటల్ అమౌంట్ అనేది పే చేస్తున్నాను అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు యూపీఐ పేమెంట్ చేయొచ్చు ఫోనే పే అండ్ గూగుల్ పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు సో నేను ఇప్పుడు ఫోనే పే యూజ్ చేస్తున్నాను సో ఈ విధంగా మీరు ఈజీగా బిల్ పేమెంట్ అనేది చేయొచ్చు అనమాట సో ఆ అమౌంట్ కూడా మీకు ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు పే చేసిన బిల్స్ మీద మీకు కొన్ని రివార్డ్స్ అండ్ ఎజ్యూడ్ క్యాష్ బ్యాక్స్ అనేవి కూడా రావడం జరుగుతాయి అనమాట సో ఆ రివార్డ్స్ కూడా మనం చూద్దాం ముందుగా మనం బిల్ పేమెంట్స్ చూసినట్టు ఇప్పుడు నేను పే చేసిన బిల్లు సో నేను ఈ అమౌ ఈ క్రెడిట్ కార్డ్ బిల్ అనేది నేను పే చేశాను సో ఫుల్లీ పేడ్ అని చెప్పేసి మనకి క్లియర్గా చూపిస్తుంది అలానే ఇక్కడ మనకి టోటల్ అమౌంట్లో కూడా అమౌంట్ అనేది డిడక్ట్ అయి చూపిస్తుంది సో ఇందులో ఈజీగా బిల్ పేమెంట్స్ చేసుకోవడమే కాదు సో మనం చేసిన బిల్ పేమెంట్స్ అనేవి కూడా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడ మేనేజ్మెంట్ క్లిక్ చేసినట్టయితే ఈ కార్డుకు సంబంధించి మనం మంత్లీ ఎప్పుడెప్పుడు ఎంత ట్రాన్సాక్షన్ చేసాం మన ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇక్కడ హిస్టరీ అనేది ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అలానే ఈ కార్డు మీద ఉన్న ఆఫర్స్ కూడా మనకి ఇక్కడ ఈజీగా మనది ఏం ఆఫర్స్ ఉన్నాయనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూస్ఫుల్ డీటెయిల్స్ అనేది కూడా క్రెడిట్ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో రివార్డ్స్ గురించి మాట్లాడినట్టయితే మనకి ఇందులో డిఫరెంట్ వేస్లో కొన్ని రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది సో అందులో మొదటగా మనం బిల్ పేమెంట్స్ మనం ఏదైతే బిల్ పేమెంట్ చేసామో దాని మీద కొన్ని అజ్యూడ్ క్యాష్ బ్యాక్స్ అనేవి రావడం జరుగుతుంది సో వాళ్ళు కొన్ని స్క్రాచ్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు ఆ స్క్రాచ్ కార్డ్స్ ద్వారా మనం అమౌంట్ అనేది రీడీమ్ చేసుకోవచ్చు సో అలానే మనకి క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ క్రెడిట్ కార్డ్స్ చూసి యూజ్ చేసి మనం ఈ యొక్క స్క్రాచ్ కార్డ్స్ అనేవి రీడీమ్ చేయొచ్చు అలానే ఈ క్రెడిట్ కార్డ్స్ మనకి ఇక్కడ టాప్లో చూసినట్లయితే ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి షాపింగ్ చేయడానికి కూడా మనకి ఈ క్రెడిట్ కార్డ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట సో ఇక్కడ మనకి స్క్రాచ్ కార్డ్స్ చూసినట్లయితే ఇక్కడ మనం ఎర్న్ అప్ టు థౌజండ్ సో ఈ థౌజండ్ అనేది ఒక స్క్రాచ్ కార్డు అలానే వన్ ల్యాక్ అనేది స్క్రా ఒక స్క్రాచ్ కార్డు టెన్ థౌజండ్ అండ్ ఫైవ్ థౌసండ్ సో ఈ విధంగా మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ స్క్రాచ్ కార్డ్స్ అనేవి ఉన్నాయి సో మనం చేసిన బిల్లును బట్టి మనకి స్కాచ్ స్క్రాచ్ కార్డ్స్ అనేవి అనేబుల్ అవ్వడం జరుగుతుందనమాట సపోజ్ మీరు ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ బిల్ పేమెంట్ చేసినట్టయితే మీకు టెన్ థౌజండ్ కార్డ్ ఒకటి ఫైవ్ థౌసండ్ కార్డ్ ఒకటి అలానే థౌజండ్ కార్డ్ ఒకటి అనేది రావడం జరుగుతుంది ఇన్ కేసు మీరు ఫిఫ్టీ థౌజండ్ బిల్ పేమెంట్ చేసినట్టయితే ఒకేసారి వన్ ల్యాక్ కార్డు థౌజండ్ టోటల్ కార్డ్స్ అనేవి కూడా రావడం జరుగుతుంది అనమాట టెన్ థౌజండ్ కార్డు థౌజండ్ కార్డు అండ్ ఫైవ్ సో కార్డ్ విధంగా మనకి కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే లాక్ చేస్తుంది సో మనం ఎప్పుడైతే బిల్ పేమెంట్ చేస్తామో అప్పుడు ఇవి అన్లాక్ అయ్యి మీకు కార్డ్స్ అనేది చూపించడం జరుగుతుంది సపోజ్ టూ టైమ్స్ చేసినట్టయితే మీరు పేమెంటు టూ కార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దానికంటూ లిమిట్ ఉంటుంది మంత్లీ ఎన్ని కార్డ్స్ మాత్రం ఇవ్వాలని సో అంతవరకు అయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుద్ది సో మనకి మన లక్ బాగుంటే మనకి అమౌంట్ అనేది వన్ ల్యాక్ రావచ్చు లేదా టెన్ థౌజండ్ రావచ్చు అండ్ ఈ క్రెడిట్ ద్వారా క్రెడిట్ యాప్ ద్వారా కొన్ని ల్యాప్టాప్స్ సంపాదించుకున్న వాళ్ళు అలానే ఐఫోన్స్ ఐ ఐఫోన్స్ గెలుచుకున్న వాళ్ళు అలానే కారు కూడా గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు మనం న్యూస్లో కూడా రీసెంట్గా చూడటం జరిగింది సో బిఎండబ్ల్యూ సంథింగ్ ఒక పెద్ద కారు అయితే గెలుచుకోవడం జరిగింది అలానే సమ్టైమ్స్ వీళ్ళు ఏం చేస్తారంటే మంత్లీ ఎవరైతే ఎక్కువ పేమెంట్ చేశారో వాళ్ళలో ఒక టాప్ ఫైవ్ మెంబెర్స్ని లేదా టాప్ టెన్ మెంబర్స్ని తీసుకొని వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ అనేది ఇవ్వడం జరుగుద్ది అనమాట సో హ్యాపిల్ ల్యాప్టాప్ కానీ ఐఫోన్ కానీ ఈ విధంగా ఇవ్వడం జరుగుద్ది అలానే ఇంకొక రివార్డ్ గురించి మాట్లాడినట్టయితే మనకి క్రికెట్ మ్యాచెస్ జరిగేటప్పుడు బిల్ పేమెంట్ చేస్తే అప్పుడు ఎక్కువ రివార్డ్స్ వచ్చే ఎక్కువ రివార్డ్స్ వచ్చే ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుద్ది అనమాట సో మనకు రెగ్యులర్గా వచ్చే అయితే ఈ స్క్రాచ్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది అలానే మనకి మీరు ఈ యాప్ని మీ ఫ్రెండ్స్కి కానీ వేరే వాళ్ళకి రిఫర్ చేసినట్లయితే మీకు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ అమౌంట్ అనేది రావడం జరుగుద్ది అనమాట సో ఇక్కడ రిఫరెంట్ రిఫర్ అండ్ విన్ అని ట్యాబ్ ఉంది సో దీన్ని క్లిక్ చేస్తే మీ యొక్క రిఫరల్ లింక్ అనేది ఇక్కడ ఉంటుంది సో యూ కెన్ గెట్ టు సెవెన్ ఫిఫ్టీ అండ్ విల్ గెట్ టు ఫిఫ్టీ క్యాష్ బ్యాక్ సో మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయ్యే కంటే కూడా రిఫరల్ లింక్ ద్వారా మీరు రిజిస్టర్ అయినట్టయితే మీకు రిఫరల్ అమౌంట్ అనేది రావడం జరుగుద్ది అనమాట సో మీకు టూ ఫిఫ్టీ అమౌంట్ వేరే వాళ్ళ రిఫరల్ లింక్ ద్వారా ఇన్స్టాల్ అయితే మీకు టూ ఫిఫ్టీ అమౌంట్ అనేది రావడం జరుగుద్ది మీరు డైరెక్ట్గా రిజిస్టర్ అయితే మీకు ఎటువంటి అమౌంట్ రాదు సో బెటర్ రిఫరల్ లింక్ ద్వారా రిజిస్టర్ అవ్వండి మీరు కొత్తగా రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఉంటే అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ రిఫరల్ లింక్ పంపించినట్లయితే మీ రిఫరల్ లింక్ ద్వారా ఎంతమంది అయితే ఇన్స్టాల్ అవుతారో వాళ్ళు చేసే బిల్ పేమెంట్లో మీకు టూ పర్సెంట్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇన్ కేసు వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ చేస్తే ఫిఫ్టీ థౌజండ్లో టూ పర్సెంట్ మనకి ఆల్మోస్ట్ సంథింగ్ టూ టూ హండ్రెడ్ అండ్ వన్ ల్యాక్ చేస్తే మనకి ఐ థింక్ ఐ థింక్ ఆల్మోస్ట్ థౌసండ్ దాకా లేదా టూ థౌసండ్ దాకా అమౌంట్ అనేది టూ థౌజండ్ అమౌంట్ రాదు బట్ మాక్సిమం మనకి సెవెన్ ఫిఫ్టీ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఫర్ ఈచ్ యూజర్ సో డిఫరెంట్ ఒక టెన్ మెంబర్స్తో మీరు దాన్ని ఇన్స్టాల్ చేయించి పేమెంట్ చేయించినట్లయితే టెన్ మెంబర్స్ నుంచి మీకు సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మనం రిఫరల్ అమౌంట్ కూడా ఈజీగా గెయిన్ చేయొచ్చు మనకి ఇందులో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్తో పాటు కొన్ని సర్వీసెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే పే రెండు అనే ఆప్షన్ సో ఈ ఆప్షన్ ఉపయోగించి మీరు మీ క్రెడిట్ కార్డ్ అమౌంట్ అనేది మీ యొక్క పర్సనల్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు మనకి నార్మల్గా వేరే వెబ్సైట్లో పేటిఎమ్ లేదా మోబిక్విక్ ద్వారా మీరు క్రెడిట్ కార్డుల అమౌంట్ మీ పర్సనల్ అకౌంట్కి పంపించుకోవాలంటే ముందుగా వ్యాలెట్కి పంపించుకొని దాన్ని మీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి వాళ్ళు ఇంత అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట మినిమం త్రీ పర్సెంట్ అండ్ ఫోర్ పర్సెంట్ కూడా వాళ్ళు అమౌంట్ అనేది ఛార్జ్ చేస్తారు సో ఈ క్రెడిట్ యాప్ వాళ్ళు ఏంటంటే వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఛార్జ్ చేస్తారు అంటే రూపాయి యాభై ఐదు పైసలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది సో రెంట్ రెంట్ పేమెంట్ మెథడ్ ద్వారా మీరు మీ అకౌంట్ డీటెయిల్స్ తెచ్చుకొని రెంట్ పే చేస్తున్నట్టు మీ యొక్క అకౌంట్కి మీరే అమౌంట్ అనేది పంపించుకోవచ్చు సో దానికి రూపాయి యాభై ఐదు పైసలు అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది సో ఈ రెంట్ పే ఆప్షన్ అనేది మనకి డిఫరెంట్ సైట్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సపోజ్ దర్ ఇస్ నో బ్రోకర్ డాట్ కామ్ అనేది నో బ్రోకర్ డాట్ కామ్లో మనకు వన్ పర్సెంట్ అనేది ఛార్జ్ చేయబడుతుంది అనమాట సో అది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు దానికంటే తక్కువ కావాలంటే మీకు సో దానికంటే తక్కువ కావాలన్నా కానీ సంథింగ్ జీరాఫ్ అని ఒక వెబ్సైట్ ఉంది ఆ యాప్లో మీకు ఐ థింక్ జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే నలభై ఎనిమిది పైసలు ఛార్జ్ చేయబడుతుంది సో చాలా తక్కువ బట్ దానికి మనం ఖచ్చితంగా రెంటల్ అగ్రిమెంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రెంటల్ అగ్రిమెంట్ చేస్తేనే మనం అందులో డ్రా చేసుకోగలం అలానే హౌసింగ్ డాట్ కామ్ హౌసింగ్ డాట్ కామ్లో మనకి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఆర్ ఛార్జ్ చేయబడుతుంది సో ఇందులో వచ్చేసి మన క్రెడిట్ యాప్లో కూడా వన్ పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ సో ఈ వన్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ దాని మీద జీఎస్టీ అనేది పడుతుంది సో సో బట్ దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీరు ఎటువంటి డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయకుండా మీ యొక్క క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు సో ఎమర్జెన్సీ టైంలో మనం అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే ఈ క్రెడ్ యాప్ అనేది క్రెడ్ రెంట్ పే అనేది చాలా బెటర్ యూజ్ అని చెప్పవచ్చు అండ్ నో బ్రోకర్ డాట్ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు బట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత మన దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ అనేది ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది సో అట్లాంటి టైంలో వాళ్ళు అమౌంట్ అనేది బ్లాక్ చేసి మీరు ఒక త్రీ పర్సెంట్ అట్లా అమౌంట్ పే చేస్తే మళ్ళీ మీకు ఆ అమౌంట్ అనేది రిటర్న్ వచ్చే విధంగా టర్మ్స్ అండ్ కండిషన్స్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు సో బట్ ఇందులో మనకి ఏంటంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయకుండా మనం క్రెడిట్ రెంట్ పే ద్వారా అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు అలానే ఇందులో క్రెడిట్ రెంట్ పే అంటే దాంతోపాటు ఆఫీస్ రెంట్ పే అని ఎడ్యుకేషన్ ఫీజు అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ అని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆ సర్వీసెస్ను ఉపయోగించుకొని మీరు ఒకేసారి క్రెడ్ రెంట్ పే ద్వారా ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ విత్డ్రా చేసుకోకుండా రెంట్ పే ద్వారా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఆఫీస్ రెంట్ పే ద్వారా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఇట్లా స్ప్లిట్ చేసుకొని అమౌంట్ అనేది మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట సో ఈ విధమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ యూజ్ఫుల్ సర్వీస్ అనేది కూడా క్రెడిట్ యాప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది సో అండ్ క్రెడిట్ స్కోర్ క్రెడిట్ స్కోర్ సో క్రెడిట్ స్కోర్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకున్న క్రెడిట్ స్కోర్ అనేది ఈ క్రెడిట్ యాప్లు ఈజీగా చెక్ చేసుకోవచ్చు నేను ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ చెక్ చేసుకున్నాను సో మనకి వేరే వెబ్సైట్లో సమ్ వెబ్సైట్లో మనకి ఏంటంటే అమౌంట్ పే చేసి క్రెడిట్ స్కోర్ అనేది చెక్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ అటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు చెక్ చేసుకోవచ్చు దాంతోపాటు ఈ క్రెడిట్ యాప్ వాళ్ళు మనకి క్రెడిట్ క్యాష్ అనేది ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు సో మీకున్న సిబిల్ స్కోరు బేస్ చేసుకొని మీకు ఈ క్రెడిట్ క్యాష్ అనేది ఎనేబుల్ అవుతుంది దీని ఏంటంటే మనం ఈఎంఐ ద్వారా రిటర్న్ చేయవచ్చు అమౌంట్ సో దీనికి కూడా కొంత ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారు బట్ ఎనీవే ఇది కూడా ఒక ఫీచర్ అని చెప్పి సో ఇంకొక సర్వీస్ వచ్చేసి ఇందులో మనకి షాపింగ్ అనే ఆప్షన్ కూడా ఉంది సో ఇందులో మనం షాపింగ్ కూడా చేయొచ్చు అనమాట ఇందులో మనకి క్లబ్లోకి వెళ్ళినట్టయితే క్లబ్లో టాప్లో మీకు స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ స్టోర్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఇచ్చినంత బెటర్ ఆఫర్స్ అయితే ఇవ్వకపోవచ్చు బట్ రీజనబుల్ అమౌంట్ అనేది రీజనబుల్ ప్రైస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుద్ది సో మీకు ఇందులో డిస్కౌంట్ అనేది క్రెడిట్ కార్డ్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే ఒక ప్రొడక్ట్ పర్చేజ్ చేసేటప్పుడు అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తగ్గాలంటే మీరు క్రెడిట్ కార్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు ఆ విధమైన ఆఫర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్ని ప్రొడక్ట్స్ అయితే మనకి ఫ్లిప్కార్ట్తో పాటు బీట్ చేయలేవు బట్ కొన్ని ప్రోడక్ట్స్ వన్ ఆర్ టూ ప్రోడక్ట్స్ అయితే మనం ఫ్లిప్కార్ట్తో అమెజాన్తో కంపేర్ చేసినప్పుడు ఇందులో కొంచెం బెటర్ ప్రైస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుద్ది అనమాట సో విధంగా మనం ఏదన్నా ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఇందులో మనం పర్చేజ్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంది సో క్రెడిట్ యాప్లో ఇది ఇది ఆప్షన్ కొంచెం ఇంప్రూవ్ చేసినట్టయితే పర్చేజ్ ఈ స్టోర్ అనేది బాగా ఇంప్రూవ్ చేసి బెటర్ ఆఫర్స్ ఇచ్చినట్లయితే ఈ స్టోర్ ద్వారా కూడా క్రెడీ వాళ్ళు ఎక్కువ బిజినెస్ అనేది చేసే అవకాశం ఉంటుందన్నమాట సో ప్రజెంట్ అయితే అంత ఇంప్రెసివ్ లేదు బట్ రీజనబుల్గా వన్ ఆర్ టూ ప్రోడక్ట్స్ మనం ఎప్పుడైనా పర్చేజ్ చేయడానికి అవకాశం వచ్చే విధంగా ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ట్రావెల్ సో మీరు ఏదైనా వెకేషన్ వెళ్ళాలన్నా ఏదైనా లొకే ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు సో వెకేషన్కి వెళ్ళడానికి కూడా ఇక్కడ మనకి కొన్ని ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట ఇన్ కేస్ మీరు ఏమైనా ట్రావెల్ చేయాలనుకుంటే ఇక్కడ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయా లేదనేది చూ చూసుకొని వేరే సైడ్స్తో కంపేర్ చేసుకొని మీరు ట్రావెల్ కూడా చేయొచ్చు సో ఈ విధమైన సర్వీసెస్ అనేది క్రెడిట్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఫైనల్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే సెక్యూరిటీ సో ఈ యాప్లో మనకి సెక్యూరిటీ గురించి మాట్లాడినట్లయితే మనకి క్రెడిట్ కార్డు సంబంధించిన డేటా సో మన బిల్ పేమెంట్స్ ఏదైతే ఉందో మనకి మంత్లీ బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు డీటెయిల్స్ అనేవి కూడా ఇల్లు మన ఈమెయిల్ ద్వారా రీడ్ చేయడం జరుగుతుంది సో మనకి వచ్చే మంత్లీ స్టేట్మెంట్ నుంచి వీళ్ళు ఆ వాల్యూసే రీడ్ చేసి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో డైరెక్ట్గా వీళ్ళు బ్యాంక్తో బ్యాంక్ ద్వారా అయితే తెచ్చుకోవడం లేదు మనం ఎప్పుడైతే రిజిస్టర్ అవుతున్నామో ఆ రిజిస్టర్ అయ్యే టైంలో మన ఈమెయిల్ యాక్సెస్ కూడా ఇవాళ ఇవ్వడం అనమాట సో దాని ద్వారా వాళ్ళు మన ఈమెయిల్లో వచ్చిన మంత్లీ స్టేట్మెంట్ అనేది రీడ్ చేసి ఇక్కడ మనకి యాక్యురేట్గా పెండింగ్ బిల్స్ అనేది చూపిస్తున్నారు సో ప్రజెంట్ అయితే ఇది ఒక మనకి డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు అంటే మనం ఇమెయిల్ యాక్సెస్ ఇస్తున్నాం హ్యాకర్స్ దాన్ని మేబీ మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట అంటే మనం క్రెడిట్ అనే సంస్థ చేయకపోవచ్చు బట్ అందులో వర్క్ చేసి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు మేబీ ఆ మన యొక్క ఈమెయిల్లో ఉన్న సెన్సిటివ్ డేటా రీచ్ చేసే అవకాశం ఉండవచ్చు సో ఇది ఒక సెక్యూరిటీ డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు సో దీని పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటే కొంచెం కడ్ అప్ని మనం ఇంకా నమ్మొచ్చు అనమాట సో ప్రజెంట్ అయితే ఈ విధంగా ఈ యొక్క చిన్న సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది ఇన్ కేస్ ఫ్యూచర్లో మేబీ వీళ్ళు బ్యాంక్స్తో టైప్ అయ్యి డైరెక్ట్గా ఆ డేటా అనేది బ్యాంక్ నుంచి తెచ్చుకున్నట్లయితే డైరెక్ట్గా తెచ్చుకొని ఇక్కడ మనకు డిస్ప్లే చేసినట్టయితే అది మోర్ ఆథరైజ్డ్ అని చెప్పవచ్చు అనమాట సో అది చాలా సెక్యూర్గా ఉన్నట్టు అని చెప్పవచ్చు సో ఫ్యూచర్లో అది జరుగుతుందని మనం ఆశించవచ్చు ప్రజెంట్ అయితే మనకి ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట సో దా అదేంటంటే మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అనేది కంప్లీట్గా మనం సిక్స్టీన్ డిజిట్స్ అండ్ సిబిపి కోడ్ ఇవన్నీ మనం డైరెక్ట్గా ప్రొవైడ్ చేయకుండా ఒక టోకెన్ అనేది ప్రొవైడ్ చేసి మన పేమెంట్స్ అనేది కూడా చేసుకునే విధంగా ఆర్బీఐ టోకెనైజేషన్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో దాని గురించి నేను ఒక సపరేట్ వీడియో పెడతాను సో ఇది దానివల్ల ఏంటంటే మనకి కొంత సెక్యూరిటీ అనేది పెరగడం జరుగుతుంది అనమాట సో సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ గైస్